వైఎస్ ఫ్యామిలీలో ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న ఆస్తుల వ్యవహారం ఇప్పుడు పబ్లిక్ టాపిక్ గా మారింది. కొన్ని ఆస్తుల విషయంలో అన్నా చెల్లెల మధ్య కుదిరిన డీల్ ఇప్పుడు బెడిసికొట్టింది. చెల్లి ప్రేమ లేదంటూ సరస్వతి పవర్లో వాటాలతో పాటు ఇతర ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వనని తేల్చి చెప్పారు జగన్. జగన్ లేఖకు కౌంటర్ ఇచ్చిన షర్మిల కొత్త మెలికలు పెట్టడంతో పాటు సంచలన విషయాలను బయటకు పెట్టారు. సాక్షి, భారతీ సిమెంట్తో పాటు ఇతర ఆస్తుల్లో సమాన వాటా ఇవ్వాలని తన తండ్రి వైఎస్ చెప్పాడంటూ తన తల్లిని సాక్షిగా చూపారు. అన్న మీద ప్రేమతో కేవలం 40% వాటా తీసుకుని మెజారిటీ వాటా అన్నకే వదిలేశానని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ కు రాసిన లేఖలో అనేక సంచలన విషయాలు బయటపెట్టారు. ఇదివరకు అగ్రిమెంట్ చేసుకున్న ఆస్తులనే కాక అందులో లేని ఆస్తుల్లో వాటా కావాలని షర్మిల కొత్త కండిషన్ పెట్టారు. తండ్రి ఆశయాల మేరకు ఆస్తుల పంపకం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. సాక్షి టవర్స్తో పాటు భారతీ సిమెంట్లో వాటాతో పాటు బెంగళూరులో ఉన్న ఇంటిలో కూడా తనకు వాటా కావాలని డిమాండ్ చేస్తున్నారు షర్మిల. బెంగళూరులోని యలహంకలో ఏకంగా 20 ఎకరాల్లో ప్యాలెస్ మాదిరి కట్టిన ఇంటిలో కూడా తనకు వాటా కావాలని షర్మిల డిమాండ్ చేశారు. జగన్కు రాసిన లేఖలో ఈ విషయాన్ని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. హెలిప్యాడ్ కూడా ఉన్న ఈ ప్యాలెస్ జగన్ అక్రమాస్తుల కేసు సమయంలో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. అత్యంత ఖరీదైన ప్రాంతంలో నిర్మించిన ఈ ప్యాలెస్ గురించి అప్పట్లో జాతీయ మీడియా కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. సాగర్ సొసైటీలోని స్థలంతో పాటు రాజేంద్రనగర్లో ఉన్న భూమి విషయంలో జగన్, షర్మిల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు యలహంకలోని ఇంట్లో కూడా వాటా కోరుతుండడంతో జగన్ క్యాంప్లో టెన్షన్ మొదలైంది. ఇటీవలి కాలంలో జగన్ ఫ్యామిలీ కొత్తగా కాంప్లెక్స్ నిర్మిస్తోంది. ఇందులో కూడా షర్మిల వాటా కోరుతారేమో అన్న చర్చ జరుగుతోంది. షర్మిల తాజా డిమాండ్ తర్వాత జగన్ కు ఇంకా మరేమైనా ఆస్తులు ఉన్నాయా అన్న చర్చ ఇప్పుడు వైకాపాలో కొనసాగుతోంది.